ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన జనసేన కేడర్లో జోష్ పెంచింది కడప గడపలో సింహంలా పవన్ కళ్యాణ్ గర్జించాడు జగన్ని చీల్చి చెండాడు సామాజిక అంశాలపై విస్పష్టంగా ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పగలిగాడు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా కూడా నిలిచాడు ఇదంతా కూడా ఓ సానుకూల వాతావరణం పవన్ కళ్యాణ్కి ఈ వాతావరణాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అద్భుతం అది రాయలసీమ పర్యటన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక్కటే సరిపోదు నిన్న ఆ తర్వాత జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రం తీర్మానం చేశారు అది కూడా మంచిదే ఎందుకంటే ఇవాళ వైసీపీ పాలన చూసిన తర్వాత సహజంగానే ఎవరికైనా సరే ఎందుకనంటే అది మామూలు పాలన కాదు ఒక రాక్షస పాలన రౌడీల పాలన నిజం చెప్పాలంటే అది ప్రజల మీద బలవంతంగా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పాలన దానికి వ్యతిరేకంగా నినదించాలి గర్జించాలి నిరసించాలి అంతవరకు మనకేమి వేరే సెకండ్ ఒపీనియన్ లేదు అయితే ఇక్కడి నుంచి వెళ్ళే దాంట్లో ఒక్క జ వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన ప్రత్యామ్నాయం మేమే ఇది చాలా ప్రధానం అదెంత ప్రధానమో ఇది కూడా చూసే ప్రధానం టీడీపీకి భిన్నంగా తెలుగుదేశానికి భిన్నంగా మాది ఒక అభ్యుదయ ఏజెండా ప్రజల ఏజెండా రెండు పార్టీలకి భిన్నంగా ఉన్న ఎజెండా అనేది ప్రజల మనసుల్లోకి నాటుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైసీపీని ఎంతగా విమర్శిస్తారో ఆ స్థాయిలో కాకపోయినా ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టి విమర్శ చేయటం అనేది సహజం దానివరకే అసలు డిస్ప్యూటే లేదు అదే టైంలో టీడీపీ గత పాలన పైన కూడా అవసరమైన మేరకు విమర్శలు గుప్పించాలి ప్రజలకి టీడీపీకి దూరంగా ఇది స్వతంత్ర విధానం అనేటువంటి భావన మీకు ఉండటమే కాదు అది ప్రజలకు కూడా తెలియజెప్పాలి అది చాలా ముఖ్యం మీరు అనొచ్చు మాది ఎప్పుడు కూడా స్వతంత్రమైనటువంటిదే జనసేనే ప్రభుత్వంలోకి రావాలని అనుకుంటున్నాం అనేది అనుకోవటం వేరు అది ప్రజల మనసుల్లోకి నాటటం వేరు ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది ప్రజల మనసుల్లోకి నాటాలి అంటే ఒకటి వైసీపీని దించటానికి ఏమైనా చేస్తామనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఒక చిన్న సంకేతం ఏదైతే ఉందో పరోక్షంగా టీడీపీతోనైనా పొత్తు పెట్టుకుంటాం అనేటువంటి భావన మీరు అది కొంతమేరి ప్రస్తుతానికి ఎన్నికలప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడేం చెప్తాం కానీ ఇవాళ వరకు మాత్రం స్వతంత్రమైనటువంటి వైఖరి తీసుకున్నప్పుడు రెండింటినీ సమాన స్థాయిలో కాకపోయినా వైసీపీతో పాటు టీడీపీని కూడా విమర్శించినప్పుడే అది స్వతంత్ర వైఖరి అవుతుంది పొత్తుల గురించి అసలు అనవసరం వైసీపీని దించుతారా లేదనేది ముందు మనం బలపడిన తర్వాత ఎవరో దించితే మనం ఆనందించే పరిస్థితులు లేమిప్పుడు ఎందుకనంటే మూడో శక్తిగా ఎదగాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు శక్తులకి భిన్నంగా జనసేన పార్టీ ఉంది అనేది ప్రజలకి నమ్మకం కాదు అది అన్నిటికన్నా ముఖ్యం ఎందుకంటే రాయలసీమలో అద్భుతంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మంచి సానుకూల పరిణామాలు వచ్చింది దీన్ని ఒకడుగు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో పాదయాత్ర రాబోతా ఉంది ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు చేరువయ్యే సందర్భంగా ముందుగానే మనం ఒక ఎజెండా సెట్ చేసుకోవాల్సిన అవసరం జనసేనకు ఆ ఎజెండా ఈ రెండు పార్టీలకి సాంప్రదాయ పార్టీలకి భిన్నంగా ఉండాలి వైసీపీ మీద దాడి ఎక్కువ పెడుతూనే మాది స్వతంత్ర విధానం టీడీపీ మీద కూడా అవసరమైన చోటల్లో కూడా విమర్శలు ఎక్కువ పెట్టాలి అప్పుడే ప్రజల్లోకిది మూడో శక్తిగా వెళ్తుంది పాదయాత్రలో ఇది చాలా ముఖ్యం ఒకటి వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రం అంటే ఏం లేదు నా దృష్టిలో అయితే అలా అనే దానికన్నా వైసీపీ రాక్షస పాలన్ని అంత అది ఫస్ట్ స్లోగన్ తర్వాత పొత్తుల ప్రస్తావన వద్దు ఒక మా పొత్తు ప్రస్తుతం కేవలం జనంతోనే మా పొత్తు పార్టీలతో కాదు అనేటువంటి సంకేతం మాత్రం ప్రజలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే జనసేన కేడర్లో జోష్ వస్తుంది అప్పుడే జన జనానికి జనసేనపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది వైసీపీని ఎదుర్కోగల సత్తా వీళ్ళకే ఉందనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడుతుంది అంటే వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలకి దూరంగా కార్యాచరణ ప్రసంగం జన సైనికుల ప్రసంగాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా జరిగినప్పుడు ఖచ్చితంగా జనసేన మూడో శక్తిగా ఎదగటం ఖాయం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి